హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గుంటూరు అభిరుచులు. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం దద్దోజనం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మరియు మంచి రుచి రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి దీనిలోకి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలండి. ప్రెషర్ కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత చూడండి, ఇలా అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక గరిటె తీసుకుని కొంచెం మెత్తగా మెదుపుకోవాలండి. మరీ పేస్ట్ లాగా కాకుండా సగం పైన బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా గరిటెతో మెదుపుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగుని వేసుకోవాలండి. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకుంటే మొత్తం కలిపిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ పెరుగు అంతటిని వేసిన తర్వాత అస్సలు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక పావు లీటరు పాలని యాడ్ చేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలని యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు యాడ్ చేయటం వల్ల దద్దోజనం చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక పాన్ తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ మిరియాలు వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేయాలండి. తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వీటన్నింటినీ వేగనివ్వాలి. దీనిలోనే ఒక స్పూన్ అల్లం తరుగు, రెండు ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించాలి. తర్వాత 7-8 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా ఇందులోనే వేసి వేయించాలండి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు, ఓ గుప్పెడు సన్నగ తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పోపు అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పోపుని మనం రెడీగా పెట్టుకున్న పెరుగన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇదంతా మనకి మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ దద్దోజనం కన్సిస్టెన్సీ ఇలా కొంచెం లూజ్గానే ఉండాలండి. కాసేపటికి ఇది కొంచెం థిక్గా అవుతుందండి. ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం మిరియాలు, అల్లం, ఇంగువ అన్నీ వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.